తిరిగిపోతున్నా మా చెప్పులు ఎందుకు పోయాయి ఇంత ఫోర్స్ మీరు ఎందుకు చూపిస్తున్నారు మా మీద జగనకి భయ్యో జగనకి భయ్యో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చీపురుపల్లి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున ఆ కార్యాలయం వద్ద కార్యకర్తలు నాగార్జునతో కలిసి భారీగా ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళనని అడ్డుకునేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అరెస్టుతో ఈరోజు ఉదయం నుంచే చీపురుపల్లి ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే నాగార్జునని బయటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా నాగార్జున పోలీసులను నెట్టుకుంటూ ఆ బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అయితే ఈ తోపులాట కాస్త ఉద్రిక్త వాతావరణంగా మారడంతో నాగార్జునని పోలీసులు అరెస్టు చేశారు. మాకు మూడ్ రోడ్ జంక్షన్ వరకు పర్మిషన్ ఇవ్వండి, అక్కడి నుంచి కావాలంటే నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను. మూడు రోడ్ల కూడలిలో శాంతియుతంగా నిరసనలు తెలియజేసి పోలీస్ స్టేషన్ కి వస్తానని నాగార్జున చెప్తున్న విజువల్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విజువల్ లో నిరసనలు తెలియజేయడానికి పర్మిషన్ లేవంటూ పోలీసులు నాగార్జునకి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నాగార్జున మీడియాతో మాట్లాడుతూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే దమ్ము లేదు కానీ నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తారంటూ నాగార్జున పోలీసులపై మండిపడ్డారు. మేము మూడు రోడ్ల జంక్షన్ కి వెళ్ళకూడదా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తారా? ఏ కేసులో సార్ కూర్చొని మాట్లాడు సార్. ఇటు అందరూ చూస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని? కనీసం శాంతియుతంగా నిరసన చేసుకోలేమా? ఈ చొక్కలు చెంపడాలేవి ఏంటి? ఇదంతా ఏంటి? నాగార్జునని బలవంతంగా పోలీసులు జీపెక్కించుకుని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. అయితే నాగార్జునని స్టేషన్ వరకు వెళ్లకుండా కార్యకర్తలు మూడు రోడ్ల జంక్షన్ లో రోడ్లపై బయట వేయించారు. ఆ విజువల్ ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఒక కార్యకర్తపై పోలీసులు చేయి చేసుకున్నారని నాగార్జునకి ఫిర్యాదు చేయడంతో నాగార్జున ఘాటుగా స్పందించారు. కార్యకర్తలపై చేయి వేస్తే ఊరుకునేది లేదంటూ పోలీసులను హెచ్చరించారు. ఎస్ఐ గారు ఎట్లయితే మేము ఊరుకోం,
ఎట్లయితే ఊరిపో మేము మా వాళ్ళు ఎందుకు కొడుతున్నారు? లేదు మా వాళ్ళు కొట్టడానికి లేదు, కొట్టడానికి లేదు, కొట్టడానికి లేదు. ఎవరిని కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు, ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, కొట్టడానికి లేదు. ఎస్ఐ గారు కొడితే ఊరుకునేది లేదు, కొడితే ఊరుకునేది లేదు, మా వాళ్ళ మీద చెయ్యి పడితే ఊరుకునేది లేదు. మేము ప్రజాస్వామికంగా పోలీసులతో ఉన్నాం. నక్సలైట్లు మేమేనా? అయితే ఉద్రిక్త పరిస్థితుల మధ్య నాగార్జునని పోలీసులు స్టేషన్ కి తరలించారు. స్టేషన్ ముందు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో శాంతియుతంగా నిరసనలు తెలియచేయడానికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయిందంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేద్దామని చూసి దాని మీద నిరసన చేసి రైట్ కూడా మాకు లేదా? ఎందుకు ఈ రకంగా చొక్కాలు చింపుకుని మా చెప్పులేవి? ఈ రకంగా పోలీసులు జులుం ఉంది, మరి ప్రజాస్వామ్యం ఉందా లేదా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరోపక్క నాగార్జునని విడుదల చేస్తే గాని బయటకు వెళ్లమంటూ స్టేషన్ ముందు తెదేపా కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు రోడ్లపై బయటేయించి నిరసనలు తెలియజేశారు.